వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. స్పీ న్యూస్ నేను సుమిత్ర. అప్డేట్ చూద్దాం. కోటి డిఎంఈ క్యాంపస్లో అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లోని కోటిలో గల డిఎంఈ క్యాంపస్లో అంబులెన్స్ సేవల్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. హ్యుందాయ్ కంపెనీ ఇచ్చిన 41 లక్షలతో 7 అంబులెన్స్ సేవలు ప్రారంభించామన్నారు. అంబులెన్స్లో లైఫ్ సపోర్ట్ ఉందన్నారు. బోధన ఆసుపత్రుల్లో ఈ వాహనాలు వినియోగిస్తామన్నారు. కరోనా లాంటి పరిస్థితుల్లో అంబులెన్స్లను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. హ్యుందాయ్ వారిని అభినందించారు. రాష్ట్రంలో 108 వాహనాలు 429 ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం కేసీఆర్ మహాధర్నా చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఈ మహాధర్నాలో బైఠాయించారు. ఈ ధర్నా సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమే అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వాలు ధర్నాలు చేయడం కొత్తేమీ కాదని, 2006లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి మోదీ కూడా 51 గంటలు ధర్నా చేశారని కేసీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రులు మంత్రులు ధర్నాలు చేయకుండా పాలన చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. మాకు పనేం లేక ధర్నాలు చేయడం లేదన్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారని, అందుకే మేము ధర్నా చేస్తున్నామని అన్నారు కేసీఆర్. ధర్నా అనంతరం గులాబీ నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతి పత్రం సమర్పించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కాగా నవంబర్ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా టీడీపీ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19 రేపు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 19 మధ్యాహ్నం 2:45 ఉత్తరప్రదేశ్లో చేపట్టిన పలు ప్రాజెక్టుల్ని మోదీ ప్రారంభిస్తారు. అర్జున్ సహాయక్ ప్రాజెక్టు, రతోలి వీర్ ప్రాజెక్టు, భయోని డ్యాం ప్రాజెక్టు, మచ్గావ్ చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్టుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. విశాఖలో తెల్లవారు 4 గంటలకు సిలిండర్ పేలి ఇల్లు కూలిన ఘటన జరిగింది. ఈ విషాద ఘటన శ్రీహరిపురం ఇందిరా కాలనీలో స్లమ్ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారిని కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. స్త్రీ శిశు మరణాలు అరికట్టడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఐసీడీఎస్ ప్రాజెక్టును నీరు గార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దేశంలో పౌష్టికాహార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతేడాది పౌష్టికాహార లోపం సూచిలో వరల్డ్ వైడ్ గా 94వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 101 స్థానానికి దిగజారింది. ఇలాంటి సమయంలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తమ పంథాన్ని నెగ్గించుకోవడం కోసం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీల్ని ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దె భవనాలకు డబ్బులు చెల్లించలేమని, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సెంటర్లను వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో అంగన్వాడీ టీచర్ల నుంచి అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒప్పుకోకపోతే సెంటర్లు ఎత్తివేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఒక్క పెద్దవాగు మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి హామీ ఇవ్వలేమని గోదావరి నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్లు, ప్లాంట్లు, యంత్రాలు, పరికరాలు, కార్యాలయాలు, ఫర్నిచర్, వాహనాలు, మంజూరైన పోస్టులు, ఇతర రికార్డుల్ని బోర్డులకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని పేర్కొంది. ఏపీలో జరిగిన నగర మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయతీ ఫలితం మాత్రం కీలకంగా మారింది. కొండపల్లి నగర పంచాయతీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. వీటిలో చేరి 14 వార్డులు వైసీపీ టీడీపీ గెలుచుకున్నాయి. దీంతో పీఠం ఎవరికి దక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరో వార్డులో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కొండపల్లి నగర పంచాయతీ పీఠాన్ని అధిరోహించడానికి అటు వైసీపీకి ఇటు టీడీపీకి ఒక్క వార్డు సభ్యుడే కావాలి. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థి ఎవరికి మద్దతిస్తే వారిదే పీఠం కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిని తమ పార్టీలోకి లాక్కోవడానికి ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటమ్ సాంగ్లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజ జీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి హీరో సూర్య చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క హీరో సూర్యకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. జై భీమ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నానని ట్విట్టర్లో ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆమె ట్వీట్ కు నటుడు సూర్య స్పందించారు. కృతజ్ఞతలు మేడం, మా చిత్ర బృందం తరపున కృతజ్ఞతలు అంటూ సూర్య రిప్లై ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్ద మొత్తంలో వైద్య ఆరోగ్య శాఖలో అదనంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ లో 560 గ్రేడ్ 2 ఫార్మసిస్టులతో పాటు వైద్య కళాశాలలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీలను భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాలు అదనంగా మంజూరు చేసింది. ఓ యాచకుడి అంతిమ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని విజయనగర్ జిల్లా హడగలి పట్టణంలో చోటు చేసుకుంది. బస్యా అనే యాచకుడు హడగలి పట్టణంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత 20 ఏళ్లుగా ఈ పట్టణంలోని ప్రజలకు బస్యా సుపరిచితుడు. అతడు అందరిలా ఎంత ఇస్తే అంత తీసుకోడు. కేవలం 1 రూపాయి మాత్రమే తీసుకుని మిగతావి వెనక్కి ఇచ్చేస్తుంటాడు. ఇక అతడికి సాయం చేస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే అతడికి రూపాయి ఇచ్చి చేతులు దులుపుకోకుండా భోజనం పెడుతూ ఉంటారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ ఏకంగా
ప్రస్తుత సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి సర్పంచ్ రావులతో పాటు గ్రామ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేశాడు. 57,701 రూపాయలను తన భార్య హేమలత ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. హేమలత మాజీ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. బ్యాంకు సిబ్బందిని నమ్మించి నిధులు స్వాహా చేయడమే కాకుండా ఏకంగా బ్యాంక్ అకౌంట్ ను క్లోజ్ చేయించారు. పంచాయతీ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసి రామకృష్ణారెడ్డి ఖాతాను క్లోజ్ చేయించారని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ విషయంపై ఎంపీటీసీని నిలదీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడని సర్పంచ్ రాములు తెలిపారు. దీంతో సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలో భారీగా సాగుతున్న గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలో పోలీసులు గంజాయిని భారీగా స్వాధీనం చేసుకున్నారు. 4 రోజులుగా జిల్లాలో భారీ మొత్తంలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. పట్నం గ్రామం నుంచి ప్రతిరోజు కదిరి టౌన్కు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న శివశంకర్ గత రాత్రి భార్య హేమలతను రోకలి బండతో తలపై కొట్టి హత్య చేశాడు. అయితే హేమలత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఇంట్లో ఉండడం గమనించిన భర్త శివశంకర్ ఆమెను హత్య చేశాడు. వెంటనే నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. వానరానికి వైద్యం చేయించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఒక యువకుడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఒక వానర సైన్యంలో చిన్న కోతిని ఒక పెద్ద కోతి దాడి చేసి కాలు తొడభాగంపై మాంసం మొత్తం బయటకు వచ్చే విధంగా కరిచి నోటితో పీకి వేయడం జరిగింది. ఈ సంఘటన గమనించిన గ్రామ యువకుడు కుమార్ వానర సైన్యాన్ని చెదరగొట్టి ఆ చిన్న వానరాన్ని చూసి చలించిపోయాడు. కోతిని తీసుకుని కుందుర్పి పశు వైద్యశాలకు వచ్చాడు. పశు వైద్యశాల వైద్యులు రవితేజ సమాచారం అందించి పశు వైద్యశాల అసిస్టెంట్ గురుస్వామి ద్వారా చికిత్స చేయించి మానవత్వం చాటుకున్నాడు. అనంతరం ఆ వానరానికి పళ్ళు తినిపించి వదిలిపెట్టడం జరిగింది. నల్లమల్ల పులుల అభయారణ్యంలో టైగర్స్ చేపేరిట సఫారీ టూర్ను ప్రారంభించారు. అటవీ శాఖ అధికారులు నల్లమల్ల అడవుల్లో నిక్షిప్తమైన పర్యాటక అందాలు, వన్యప్రాణులు, అడవి సోయగాలు ప్రకృతి ప్రేమికులకు మరింతగా ఆస్వాదించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ప్రయోగాత్మకంగా ఫరహాబాద్ టూర్ పేరుతో ప్రత్యేకమైన నల్లమల ప్రకృతి అందాల టూరిజం ప్యాకేజీ చేపట్టారు. అడవిలో ట్రెక్కింగ్తో పాటు మొదటి రోజు రాత్రి అడవి మధ్యలో ఏర్పాటు చేసిన కాటేజీలో బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు నల్లమల అడవుల్లో అందాలని తిలకించేందుకు సఫారీ యాత్ర చేయాల్సి ఉంటుంది. నల్లమల ఆమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ప్రకృతి అందాల టూరిజం ప్యాకేజీ చూసేందుకు వచ్చే యాత్రికులకు 2 వ్యక్తులకు 4,000, 6 మందికి 6,000 చొప్పున ప్యాకేజీని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 12 మంది మాత్రమే టూరిజం ప్యాకేజీ ద్వారా నల్లమల అందాలని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. నడింపల్లి గ్రామానికి చెందిన నఖిరకంటి శేఖర్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ హాజీబాద్ దగ్గర ఉన్న
ఎస్ఎస్ఆర్ కంపెనీ ముందు నడింపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు. ఎస్ఎస్ఆర్ కంపెనీ నుండి కంపెనీ పని మీద హాజీపూర్ చౌరస్తాకు వెళ్తుండగా మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి కింద పడటం వల్ల శేఖర్ తలకు బలమైన గాయాలయ్యాయి. శేఖర్ను హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. కంపెనీ యాజమాన్యం స్పందించి శేఖర్ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. శేఖర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం లేనటువంటి సందర్భం ఇటువంటి అవకాశాలు కల్పించని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక అరవింద్ నగర్లో గల నారాయణ పాఠశాల గతంలో సెయింట్ మేరీస్ పాఠశాల పేరుతో నిర్వహణ సాగేది. ఈ నేపథ్యంలో బయట బోర్డు సెయింట్ మేరీస్ అని ఉండగా లోపల రికార్డులన్నీ నారాయణ పాఠశాల పేరుతో ఉండడంపై ఏబీవీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకి స్థానిక పాఠశాల పేరుతో నిర్వహణ చేస్తూ లోపల మాత్రం కార్పొరేట్ పాఠశాలను నిర్వహణ సాగిస్తున్న వైనంపై ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగి విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ పాఠశాల నిర్వహణ సాగిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలంలో శనగ మినుము మిర్చి పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లి మాల్యవంతునిపాడు శివరాంపురం కొండెపల్లి గ్రామాల్లో రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో అత్యధికంగా తర్లుపాడు మండలంలో వర్షం పడటంతో పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మండలంలో ఎక్కువగా పండిస్తున్న శనగ 2,000 ఎకరాలు నష్టం జరగగా మిగిలిన పంటలైన మినుము కంది మిరప 100,000 ఎకరాలు నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వాచెడు మండలంలోని టేకులగూడెం సరిహద్దు ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్న పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తాళ్లగూడెంలో ప్రతిరోజు గోదావరి నుండి అధిక ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న మండల రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 163వ జాతీయ రహదారిపై అధిక ఓవర్లోడ్తో ఇసుకను తరలించడం నిబంధనలకు విరుద్ధమైన అధిక ఓవర్లోడ్తో తరలిస్తున్న ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టాల్సి ఉండగా మామూళ్ల మత్తులో మునిగి ఇసుక అక్రమార్కులకు సహకరించి ఈ అక్రమ ఇసుక ఓవర్లోడ్ రవాణాపై దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ పట్టించుకుని ఇసుక అక్రమ రవాణాను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వెంకటగిరి బొప్పపురంలో తుఫాన్ వల్ల మగ్గం గుంతల్లోకి నీళ్లు వచ్చాయి. పట్టు నూలు పడుకు జరి డ్యామేజ్ అయ్యాయి. చేనేత కార్మికులకు జరిగిన నష్టాలను హ్యాండ్లూమ్ ఏడీ ఆనంద్ కుమార్ పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నాయి. ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ విమానాలు హైదరాబాద్కు వెనుతిరిగి వెళ్లాయి. హైదరాబాద్ రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరుకు మళ్లించారు. భారీ వర్షాల కారణంగా తిరుమల కనుమదారిలో కొండ చర్యలు పడ్డాయి. 2వ కనుమదారిలోని హరినికి సమీపంలో రోడ్డుపై బండరాలు పడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ భాగం పూర్తిగా నాని రాళ్లు చెట్లు విరిగి పడుతున్నాయి. అప్రమత్తమైన తీతిదే సిబ్బంది వారిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. భారీ వర్షం కారణంగా అలిపిరి శ్రీవారి కాలినడక మార్గం
మార్గాలతో పాటు పాప వినాశనం రహదారిని తీతిదే మూసివేసింది. అయితే భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయమైంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద వర్షపు నీటితో రైల్వే అండర్ బ్రిడ్జ్లో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది, దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. తెలుగు యువత నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తెలుగు యువత నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెదకూరుపాడు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న నారా లోకేష్ తెలుగు యువత నాయకుల్ని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సివియా న్యూస్. సివియా న్యూస్ ఫర్ యూ.